अच्छी आंबोत निन्ने चपे दुनपोत को आंबोत को फैंट शर्ट वैसे आड़े मन तिरुपति चंद्रबाबु लोकेश पनी मन सन्नास पार्टी ले बोक् तिरुपति एलक्षन भयंकर ओडिपत आ तर एवड़पा चुस्ट चंद्रबाबु गारु विधवा लोकेश आड़कना विधव वीलिदर कल पार्टी सर्वनाशन बोकल पार्टी अच्छे वाला मीडिया कोसम चंद्रबाबु नायडु मेप कोसम पिचकुक्कला आंबोतुला मोरुगुतन उपयोग आड़ी चिन्ना आपरेशन चेस्तेने 70 रोजुलु हास्पिटल दाक्कुनि दुन्नपोतादु एवडन्ना फाइल्स आपरेशन चेस्ते 70 रोजुलु हास्पिटल पोडुकुन्नटुवंटि दुन्नपोतादु उन्नाडु अच्चेनायडिकि नेनु असेंब्लीलोने चेप्पा आ रोजु ट्रीट्मेंट पशुल हास्पिटल चेस्ते बागुपडेवाडु आज तस्कोच मनुष्युकने हास्पल वन अच्छी नायुड़ की इंका ट्रीटमेंट सर कंप्लीट अव आये गंदवर वंशी तो ची वेटनरी हास्पल आड़ की मंजी ट्रीटमेंट चंद मेम मोडी ने భారత ప్రభుత్వాన నేను తప్పు పట్ల చంద్రబాబు నాయుడు గాని లేక ఈ పనికిమాలినటువంటి చెత్త పేపర్లో డబ్బా మీడియా గాని మా గురించి చెప్తంటే అది మా పరిధిలోది కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే భారత ప్రభుత్వం చేయాల్సినటువంటి పని మీరు వాళ్ళని అడగండి ఎందుకురా సన్నాసులారా మోడీ గారికి భయపడి మా మీద పడి ఏడుస్తారని చెప్పి నేను చెప్పాం నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కరోనాని ఎదుర్కోవడానికి నాకు సంబంధం లేదు నువ్వు నీకు సంబంధం లేదు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని తప్పుకోవడం కాదు అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది రాజకీయాలకే సమయం కాదు ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేటువంటి సమయం కాదు కాబట్టి ఇటువంటి నిందారోపణలు చేయకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి గనక పని చేసినట్లయితే దీన్ని ఇంకా శక్తివంతంగా ఆపడానికి అవకాశం ఉంటుంది దయచేసి దీన్ని పొలిటికల్ గా తీసుకెళ్లొద్దని చెప్పి ఆయన చూడటం కాదు ఆయనకన్నా చిన్నాడికి చూడటం కాదు 70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి సిగ్గులేని చంద్రబాబు కూడా అదే చెప్తున్నాం మేమే భారత ప్రభుత్వం మీద నిందలేట్లా 7 కోట్ల వాక్సిన్లే తయారవుద్ది 7 కోట్ల వాక్సిన్లే భారత ప్రభుత్వాన్ని ఈ దేశంలో పంచాలి వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేయాలన్నదే సలహా ఇవ్వండి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి ఇప్పుడు 7 కోట్ల నా స్టేట్ కే కావాలి ఫస్ట్ అండ్ ప్రతి రాష్ట్రం కోరుకుంటుంది మాకు ఇవ్వకపోతే దానిలో తప్పని చెప్తుంది ఆ విమర్శలొద్దు కలిసి ఫైట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు భారతీయ జనతా పార్టీకి మేము అలయన్స్ కాదు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మోడీ గారికి సహకరించమని చెప్పాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహకరించమని చెప్పేవాళ్ళం लेते चंद्रबाबु नायडु मोन्न एन्निकल्लो प्रधानमंत्री अयिते ई सन्नासिके सहकरिंचमनि चेप्पेवाळ्ळं इक्कड पार्टीलु कादु मुख्यमंत्रुलु प्रधानमंत्रुलु अधिकारुलु अनधिकारुलु पात्रिकेयुलु अंदरू कलिसि गनुक समिष्टिगा एदुर्कोन्नट्लयिते ई करोनानु अरिकट्टगलं नाकु संबंधं लेदु नुव्वु नीकु संबंधं लेदु नेनु अनि चेप्पि ओकळ्ळनोकळ्ळु तिट्टुकोवडं वल्ल ई राष्ट्रं ओक देशं ओक परुवु पोतुंदि गानि ओक मरणानि गानि ఒక వ్యక్తిని కూడా కాపాడలేం అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు అమ్మ మీరు మీడియానే కదా మీరు చాలా చెబుతారు అయిపోయినాక మీరు ముందెందుకు చెప్పలేదమ్మా రెండో వేవ్ వస్తుంది ఇంతమంది హాస్పిటలైజ్ అవుతారు ఇంత ఆక్సిజన్ అవసరం ఉంటుంది ఇన్ని వ్యాక్సిన్స్ మీరు ఇన్ని ఉత్పత్తి చేస్తే బాగుంటుందని మీరు ముందెందుకు ఒక చైర్మన్స్ డెస్క్ను లేకపోతే స్టోరీ బోర్డు ఇవన్నీ వేస్తారు కదా అయిపోయినాక ఇవన్నీ ముందు ఎందుకు వెళ్ళలేకపోయారమ్మా ఏమని మరి ఎందుకు ఉత్పత్తి చేయలే ఉత్పత్తి సామర్థ్యం పెంచాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఊరినే చెప్పేసి అంటే అవ్వదు కదా అప్పుడు అదే మీరేమంటారు
అయిపోయిన పెళ్లికి బాజాలు వద్దని మేము చెబుతున్నాం. ఇప్పుడు ఏం జరగాలని చూడమన్నాం. మీరేం చెబుతారు? మమ్మల్ని వాళ్ళని తిట్టమని చెబుతారు. వాళ్ళు మేము తిట్టుకోవాలి. దీనివల్ల ప్రజలకు వచ్చేదేంటి? మీరు ముందు వేసి ఉంటే బాగుండే చైర్మన్ డెస్క్లో. టెట్ట జరుగుద్ది, టెట్ట ఉంటుందని. ఇది ఎన్నికలు పెట్టొద్దు, ఎన్నికలు పెడతాం వలన స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఉంటుందని చెప్పి మేము మార్చిలోనే చెప్పాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న తిరుపతిలో బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు, నేను వెళ్తే జనం ఎక్కువ వస్తారు, దానివల్ల స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది, నాకు ఎన్నికలు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పి ఆయన ఆగిపోయాడు కదా. ఈ లోకేష్ 10 రోజులు నియోజకవర్గానికి 50 లక్షల రూపాయలు చొప్పున 5 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని పోగేసుకుని గుంపులు గుంపులుగా తిరిగాడు కదా. చంద్రబాబు నాయుడు 7 నియోజకవర్గాల్లో జనాన్ని మొబలైజ్ చేసి గుంపులు గుంపులుగా వీళ్ళు ఎన్నికలు ప్రచారం చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు కదా, బీజేపీ నుంచి రాష్ట్ర కేంద్ర నాయకులు అంతా కూడా అక్కడ తిరిగారు కదా. కరోనా స్ప్రెడ్ చేశారు కదా వీళ్ళు అవసరం కోసం. వీళ్ళు రాజకీయంగా గడవటాకి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పనులు చేయలేదు. మేము ఎక్కడ కూడా బహిరంగ సభలు నిర్వహించలేదు. మాకు ప్రజల పట్ల, వాళ్ళ అవసరాల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన ఉంది. ఏం చేయాలన్నది మాకు ముందే తెలుసు. మా ఏర్పాట్లు మేము చేసుకున్నాం. ఇక కోడిగుడ్డు కేకలు పీకేటువంటి ఛానల్స్ కానీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఆయన తిడతమే, ఆయన ఏదో ఒక రకంగా విమర్శించడమే ఉంటుంది. అట్లాగే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పుట్టుకతోనే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, సత్యదాక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం. ఏదోటి పని కట్టుకుని విష్ప్రచారం చేస్తారు. కాబట్టి ఇటువంటి టైంలో కూడా మా పోటీ వాళ్ళు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు జరిగే చెప్పాలన్నటువంటి ఉద్దేశం తప్పించి చంద్రబాబు లాంటి తీసేసిన తహసీల్దారులని, అయిపోయినటువంటి చంద్రబాబు లాంటి ర్యాబిస్ యాక్షన్ ఎంచుకోవాల్సినటువంటి ఆ పిచ్చుకుక్కల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు.